రాకాలోకంకి స్వాగతం. ఒక బీచ్లో ఉన్నటువంటి రహస్యాల్ని కనుక్కోవాలని చెప్పేసి గూఢచారి సంస్థలు ప్రయత్నించాయనుకోండి, ఒక రష్యన్ అనుకోండి, ఏం చేస్తారు? రష్యన్ గూఢచారి సంస్థ అయితే ఒక సబ్మెరీన్ని పంపిస్తుంది, సముద్రం అట్టడుగు నుంచి వస్తుంది, దాని లోపల ఉన్నటువంటి కొందరు కమాండోస్ ఫ్రాగ్మెన్ అంటారు వాళ్ళు బీచ్లోకి వస్తారు, అర్ధరాత్రి చీకట్లో బకెట్ల కొద్ది ఇసుకను పట్టుకుని సబ్మెరీన్లో వేసి మళ్ళీ ఆ సబ్మెరీన్ అట్టడుగు సముద్రం అట్టడుగు నుంచి నెమ్మదిగా వెళ్ళి రష్యాకి చేరి ఆ ఇసుకని తీసుకుని వాళ్ళు పరిశోధనలు చేస్తారు. రష్యన్ ఇంటెలిజెన్స్ అయితే ఇలా చేస్తుంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ అయితే శాటిలైట్లను పంపించి, డ్రోన్లను పంపించి, దానికి సంబంధించిన ఫోటోలను తీయించి, ఆ ఇసుకకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసి దాని నేచర్ ఏంటో కనుక్కుంటుంది. చైనా అయితే ఏం చేస్తుంది? చైనా ఈ రెండు పనులు చేయదు. చైనా 1,000 మంది టూరిస్టులను ఆ బీచ్కి పంపిస్తుంది. ఒక్కో టూరిస్టు వస్తాడు, అక్కడ కాసిన 1-2 ఫోటోలు తీసుకుంటాడు, ఒక్కొక్క ఇసుక రేణువును నెమ్మదిగా తీసుకుంటాడు. ఆ తీసుకున్నటువంటి ఇసుక రేణువుని నెమ్మదిగా వాడు బీజింగ్కో లేకపోతే ఇంకో టౌన్కో చైనాకు వెళ్ళిన తర్వాత గూఢచారి సంస్థలు కొంచెం వాడి బట్టల్ని దులపమంటాయి. దులపమనగానే ఆ ఇసుక అంతా కింద పడుతుంది. అలాగ 1,000 ఇసుక రేణువుల్ని వాళ్ళు పోగు చేస్తారు. పోగు చేసి దానిపైన పరిశోధనలు చేస్తారు. అంటే గూఢచర్యం విషయానికి వస్తే చైనా ఏ రకంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ మనకు పనికొస్తుంది. దీనిని గూఢచర్య రంగం నిపుణులు ఏమంటారంటే 1,000 sand grains strategy అంటారు. అంటే ఒకదానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నట్టయితే చిన్న సమాచారాలని, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ని సేకరించడము, అవసరము లేదనిపించినటువంటి ఇన్పుట్స్ని కూడా సేకరించడం, వాటన్నిటినీ ఒకచోటకు చేర్చి ఆ చేర్చిన వాటిని అనలైజ్ చేసి ఒక క్లియర్ పిక్చర్ని సంపాదించడం. హ్యూమన్ ఇంటెలిజెన్స్, హ్యూమింట్ అంటారు గూఢచర్య భాషలో. ఈ హ్యూమింట్, దీనితో పాటు టెకింట్ అంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఈ రెండింటినీ కలగలిపి చిన్న చిన్న సమాచారపు ఇన్పుట్స్ని సేకరించడం, దీన్ని 1,000 sand grains strategy అంటారు. చైనా ఈ స్ట్రాటజీని చాలా తెలివిగా అమలు చేస్తోంది. ఇది 100 సంవత్సరాల స్ట్రాటజీ. 2049 నాటికి ఈ 1,000 grains అంటే ఈ రకరకాల చిన్న చిన్న ఇన్పుట్స్ ద్వారా వచ్చిన సమాచారంతో చైనా ఒక మహత్తర శక్తిగా ఎదుగుతుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో చైనా ప్రత్యేకమైనటువంటి గూఢచారుల్ని రంగంలోకి దింపదు. సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు, సాధారణమైనటువంటి ఉద్యోగులు, వ్యాపారులు, టూరిస్టులు, పర్యాటకులు, వీళ్ళే గూఢచారులుగా పనిచేస్తారు. చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, దేశంలోనే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గూఢచారులుగా పనిచేయటం. వీళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళకు వచ్చినటువంటి సమాచారాన్ని సేకరించటము, దీనిని ఒక కేంద్ర స్థానానికి పంపడము, కేంద్ర స్థానము దాన్ని అనలైజ్ చేస్తుంది. ఆ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అది అనలైజ్ చేస్తుంది. ఇది ఈ 1,000 sand grains strategy అనేది చైనా యొక్క ఓవరాల్ ఇంటెలిజెన్స్ థింకింగ్కి ప్రాతిపదిక. అంటే మామూలుగా మనకు ఒక చైనా వ్యాపారి వచ్చాడంటే చైనా వ్యాపారి కేవలము వ్యాపారం కోసమే రాలేదు, అతను గూఢచర్యం కూడా చేస్తాడు. మనకి చాలా అనవసరం అనిపించినటువంటి అంశాన్ని కూడా అతను సేకరిస్తాడు. చైనాలో 2017లో ఒక చట్టం తీసుకొచ్చారు, దాని పేరు నేషనల్ ఇంటెలిజెన్స్ లా. ఈ చట్టం ప్రకారము ప్రతి చైనా సంస్థ, కంపెనీ అంటే మనం కొనుక్కుంటున్నటువంటి ఫోన్లు, మనం వాడుకుంటున్నటువంటి చిప్స్, చైనాకి సంబంధించినటువంటి ఛార్జర్లు తయారు చేసే కంపెనీ, ప్రతి కంపెనీ, ప్రతి చైనీయుడు దేశంలో ఉన్నా బయట ఉన్నా అతను గూఢచారిగా పనిచేయాల్సిందే. ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ లా యొక్క సారాంశం. కాబట్టి ఈ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా చైనా ఈ రకమైనటువంటి చిన్న చిన్న సమాచారాలను సేకరిస్తుంది. దీనికోసము కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. ఉదాహరణకి చైనా $30.19 billion వెంచర్ క్యాపిటల్ ఫండును రూపొందించి పెట్టింది. వివిధ కంపెనీల్లో చైనాకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది. ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా ఆ కంపెనీల్లో ప్రవేశిస్తుంది, చైనా ఉద్యోగులు కంపెనీలో ప్రవేశిస్తారు,
నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఆర్థిక ఇంటెలిజెన్స్, ఇకనామిక్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ వీటిని గ్రహించేటటువంటి పని చేస్తారు. ఉదాహరణకి చైనాలో ఉన్నటువంటి చైనా రిఫార్మ్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, చైనా పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ కానీ, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ కార్పొరేషన్ కానివ్వండి, షెంజన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చైనా పెట్టుబడులు పెడుతుంది, ఆ సంస్థల్లోకి ప్రవేశిస్తుంది, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ చేస్తుంది. కాబట్టి చైనా చేసేటటువంటి పని ఏదైతుందో, ఈ 1000 శాండ్ గ్రెయిన్స్ స్ట్రాటజీ ఏదైతుందో, 1000 ఇసుక రేణువుల వ్యూహం ఏదైతుందో సమాచార సేకరణలో, దీని విషయంలో ప్రపంచ దేశాలు జాగరూకతతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి గల్వాన్ సంఘటనలు జరుగుతున్నటువంటి సమయంలో ఢిల్లీలో రాజీవ్ శర్మ అనేటటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, 40 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉంటూ చైనీస్ పేపర్స్కి సమాచారం ఇస్తున్నటువంటి, పత్రికలకు వ్యాసాలు రాస్తున్నటువంటి, గ్లోబల్ టైమ్స్ వంటి సంస్థలకు పనిచేస్తున్నటువంటి రాజీవ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఒక నేపాలీ, ఒక చైనీస్ మహిళ కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 1000 ఇసుక రేణువుల వ్యూహంలో భాగంగా సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారు. అసలు రాజీవ్ శర్మ అరెస్ట్ అయిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు, ఇతను చైనీస్ స్పైగా పనిచేయటం ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఢిల్లీ జర్నలిస్ట్ సర్కిల్స్లో చాలా రెస్పెక్టెడ్ జర్నలిస్ట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చైనాకు సంబంధించిన వార్తా సంస్థ షిన్హువా, ఈ షిన్హువా వార్తా సంస్థ 20 న్యూస్ పేపర్లను నడుపుతుంది, 12 మ్యాగజైన్స్ని నడుపుతుంది, వివిధ భాషల్లో వీటిని నడుపుతుంది, వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా 107 న్యూస్ బ్యూరోలు విదేశాల్లో ఉన్నాయి, దాదాపు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడాను మనం ఇందాక చెప్పుకున్నటువంటి 1000 ఇసుక రేణువుల స్ట్రాటజీలో భాగంగా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి చైనా వ్యూహం ఏదైతే ఉందో దీనిని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ని వాళ్ళు సేకరించి, ఈ దేశంలో దీపావళికి ప్రమిదలు అవసరము, ప్రమిదలను మనం గనక తయారు చేసి ఇక్కడ మార్కెట్ని క్యాప్చర్ చేయవచ్చు. చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్, వినాయక చవితికి చిన్న వినాయకుడి విగ్రహాన్ని కనుక తయారు చేసినట్లయితే ఇక్కడ ప్రజలు కొనుగోలు చేస్తారు. చైనీస్ విగ్రహాలను మనం కనుక మార్కెట్లో దింపినట్లయితే ఇండియన్ ఐడల్ మేకింగ్ మార్కెట్ని క్యాప్చర్ చేయవచ్చు. దీపావళికి ప్రజలు ఎలక్ట్రిక్ లైటింగ్స్ పెడతారు కాబట్టి చైనీస్ ఎలక్ట్రిక్ లైటింగ్స్ ఈ సమయానికి మార్కెట్లో దింపగలగాలి. ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ద్వారా వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని, ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను చైనా తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. సున్జు అని చైనాకు చెందినటువంటి ఒక వ్యూహకర్త ఒక మాట అన్నాడు అన్నమాట. స్కిల్ఫుల్ వ్యూహకర్త, ఎవరైతే నిపుణుడైనటువంటి వ్యూహకర్త ఉన్నాడో అతను షువాయిజాన్ అనేటటువంటి చైనీస్ మిథికల్ స్నేక్, అంటే చైనా పురాణాల్లో, చైనా ప్రాచీన గాథల్లో ఒక పాము గురించి ప్రస్తావన ఉంది. ఆ పాము ప్రత్యేకత ఏంటంటే, ఆ పాము తల మీద కొడితే తోకతో ఆక్రమణ చేస్తుంది, తోక మీద కొడితే తలతో ఆక్రమణ చేస్తుంది, మధ్య భాగం మీద దాడి చేస్తే తల తోక ఒకసారి శత్రువు మీద దాడి చేస్తాయి. సో నిపుణుడైనటువంటి వ్యూహకర్త ఆ పాములాగా ఉండాలని చెప్తాడు. కాబట్టి చైనా 2049 నాటికి ఆ స్థాయికి చేరేందుకు ప్రయత్నిస్తోంది. చైనాని అణిచివేసేందుకు ప్రపంచం కనుక ప్రయత్నిస్తే, మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పట్టుకుంటే సైనిక వ్యవస్థ దాడి చేస్తుంది, సైనిక వ్యవస్థ మీద దాడి చేసినట్టయితే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాడి చేస్తుంది. ఈ రకంగా మన పైన ముప్పేట దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. 2049 చైనా యొక్క టార్గెట్. 2049 చైనా లెక్క ప్రకారము ది ఇయర్ ఆఫ్ స్నేక్. తమాషాగా ఉంది కదా, ఇయర్ ఆఫ్ స్నేక్ నాటికి చైనా ఇందాక వాళ్ళు చెప్పుకున్నటువంటి పౌరాణిక సర్పంలాగా తయారు కావాలని, ప్రపంచమంతటి సమాచారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ 1000 ఇసుక రేణువుల వ్యూహాన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, అదేవిధంగా రాకాలోకంని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి.